రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పగటి దొంగలాగా దొరికిపోయింది. రైతుల తిరుగుబాటు చూసి, రైతుల అగ్రహావేశాలు చూసి దిగొచ్చిన ప్రభుత్వం మళ్ళీ ప్రకటించింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి గారు కూర్చొని ఒప్పుకున్నారు. 22,37,000 మందికి రైతులకు ఇచ్చినాం, ఇంకా 17,13,000 మంది రైతులకు ఇవ్వాల్సి ఉందనే మాట ఒప్పుకున్నారు. ఇది మీ లెక్క ప్రకారం. వాస్తవ లెక్కలైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి మీరు చెప్పింది దాదాపుగా 39,50,000 లెక్క చెప్తున్నారు. కానీ బ్యాంకర్ల లెక్క ప్రకారం 50,00,000 పైగా రైతులు ఉన్నారు, 49,000 కోట్ల రూపాయలు మేము లోన్లు ఇచ్చి ఉన్నాం 2,00,000 రూపు అనే మాటను బ్యాంకర్లు చెప్తూ ఉన్నారు. ముందుగా మీరు కూడా ఆ మాటను ఒప్పుకున్నారు. ప్రకటించినప్పుడు బ్యాంకర్లను సమావేశాన్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క 50,00,000 పైగా రైతులు, 49,000 కోట్లు. సరే, దాన్ని మీరే 41 తెచ్చిండ్రు, చివరికి 31 దగ్గర ఖాయం చేసిండ్రు. కానీ నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి 22,37,000 మందికి ఏమో మాఫీ చేసినాం, ఇంకా 17,13,000 మందికి బాకీ ఉన్నాం. 31,000 కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు. దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులు ఆందోళనలో ఉన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవాలి అనే విషయంలో ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు, తలా ఒక మాట మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు. ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి డాన్స్ చేసేసాడు, అయిపోయింది మా ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కు నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేం చేయాలి మా నాయకులు చేయాలి. ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్ధాలు మాట్లాడుతూ, నోటుకు వచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం పచ్చి అబద్ధం అనే మాట. రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినాం, చేయి నువ్వు చేస్తావా ఇప్పుడు, లేదా క్షమాపణలు చెప్తావా, చెంపలు వేసుకుంటావా. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది అందరు చేసేసినా అని చెప్పినావు. నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా 17,13,000 మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలు వేయాలి, చెంపలు వేసుకోవాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. అది చేయడమే కాదు, వెంటనే ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం. ఒకరేం బ్యాంకు పోమంటున్నారు, ఒకరేం వ్యవసాయ శాఖ అధికారి దగ్గర పోమంటున్నారు, ఇంకోరేమి సొసైటీ పోమంటున్నారు. అసలు ఎక్కడికి పోవాలి రైతులు? ఒకరేం కలెక్టర్ కాడికి పోమని అంటారు. ఒక్కొక్క మంత్రి తల ఒక తీరుగా రైతుల్ని గందరగోళపరుస్తున్నారు. మీ చేసిన తప్పులకు రైతులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. మొత్తం రైతుల సంఖ్య
మీరు చేయదలుచుకున్న రైతుల సంఖ్య, దానికి సరిపోయే డబ్బులు, ఏ తేదీ లోపల అమలు చేస్తారో, బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు, రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పాలి. రైతులను రోడ్ల మీద తిరగమని, బ్యాంకుల దగ్గర పోమని, బ్యాంక్ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి, వ్యవసాయ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి. మా దగ్గర ఏం లేదు పొమ్మంటున్నారు వాళ్ళు. స్వయంగా నేనే మాట్లాడిన వ్యవసాయ శాఖ అధికారులతో, పాపం చిన్న ఉద్యోగస్తులు, సార్ మాకేం తెలుస్తుంది సార్, మేమేం చేయాలి సార్, అసహాయంగా మాట్లాడుతున్నారు పాపం. నిజంగానే వాళ్ళ దగ్గర ఏముంటుంది, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఏముంటుంది? లోన్ తెచ్చుకునేదానికి వ్యవసాయ శాఖ అధికారికి సంబంధమే లేదు. లోన్ ఇచ్చే బ్యాంకర్కు, తెచ్చుకున్న రైతుకు మాత్రమే సంబంధం ఉంటుంది. వారే చెప్పిండ్రు, మొత్తం స్టాటిస్టిక్స్ అంత ఇచ్చిండ్రు, ఆధార్ వివరాలు సరిగా లేని 165,000, ఖాతాలు తప్పులున్న 150,000, రేషన్ కార్డు లేని వాళ్ళు 483,000, 200,000 పైన రుణాలు ఉన్న వాళ్ళు 800,000 ఖాతాలు. క్లియర్ బైఫర్కేషన్ కూడా ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు. మరి ఇంత స్పష్టంగా ఉన్నాక మొత్తం అయిపోయింది, దేశంలో ప్రపంచంలో ఎవరు లేని నేనే చేసినా ఎట్లా డ్యాన్స్ ఇస్తారండి? ఏం దగ, ఏం మోసం? ఇన్ని 200,000 రైతులను మోసం చేయొచ్చు ఒకటేసారి? తప్పించుకుంటారా ఇంతమంది నుంచి? ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ? ప్రతిపక్షాలు విమర్శ చేస్తే మాట్లాడుతున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ప్రతిపక్షంగా పని మొదలు పెట్టలేము మేము. ఇవాళ వేలాది గ్రామాల్లో జరుగుతున్న విషయమంతా రైతాంగం స్వయంగా అప్పుడు వాళ్ళ వివరాల కొరకు వెళ్ళి, బ్యాంకు వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, మీరు చెప్పిన అధికారి దగ్గర వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి సరైన సమాధానం లేని పక్షంలో రైతులు లోన్ మీద కూర్చుంటున్నారు. వచ్చి మేము ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడి నుంచి మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు మేమేం రైతుల దగ్గర పోయి ఆర్గనైజ్ చేయలే. పైగా రైతులు ఆందోళన చేస్తే భయపెట్టిస్తారు, పోలీస్ స్టేషన్లో పిలిచి కూసబెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే భయపెట్టిస్తారు. పాపం పోలీసులను ఉపయోగించుకొని రాజ్యం చేయొచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ సాగవు, ప్రజల ఆగ్రహం ముందట మంచిది కాదు. ఇంకొకటి ఏం మాట్లాడతారండి, 200,000 రుణం పైన ఉన్న రైతులు, మీరు మిగతా కడితే మేము వేస్తాం. ఎంత ద్రోహం, ఎంత మోసం! నువ్వు వేసే 200,000 వేయి, ఆ రైతు ఆ బ్యాంక్ తీసుకుంటారు మిగతాది. రెన్యూ చేయాలంటే మిగతాది కడితే చేస్తా అంటాడు బ్యాంకర్, కట్టుకుంటాడు ఆ రైతు. ఏదైనా ఇబ్బంది ఉన్నాయని వాళ్ళు ఆలస్యంగా కట్టుకుంటాడు. కానీ నువ్వేసినాక నేనే ఇస్తా అనేది ఏంది ఇది? ఎంత దుర్మార్గమైన కండిషన్ ఇది! ఒక ఆయన ఏదో ఇబ్బంది ఉంటే తెచ్చుకోండు, ఒక 500,000 తెచ్చుకోండు ఒకవేళ అనుకుందాం. నువ్వు 3 తెచ్చి కడితేనే నేను వేస్తా అంటే 3 ఏంచి తేవాలి? 3 రూపాయలు వడ్డీ తేవాలి నా రైతు ఏంచి తేవాలి? నువ్వు వేసిన 2 వేసేవి అంతే, మిగతాది వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. నేను 2 పడ్డాక ఇన్నో బదులు అడుకొచ్చుకుంటారు, మిగతా కూడా కట్టుకుంటారు, మళ్ళీ రెన్యువల్ చేయించుకుంటారు. కానీ మీరు వేసినాక మేము వేస్తామా అది కూడా అడుగుతున్నారు రైతులు. నాకు స్వయంగా నాకే చెప్పారు నిన్న మన రైతులు, సార్ ఆ 2 వాళ్ళు ఏ లోపల వేస్తారో, ఏ లోపల మమ్మల్ని కట్టమంటారో ఒక డేట్ ఇవ్వమనండి. ఇది రైతాంగం నాకు చెప్పిన విషయాన్ని నేను మాట్లాడుతున్నా. ఏ తారీఖు లోపల మేము మిగతా అన్ని జమ చేయాలి చెప్తే మేము ఆ తారీఖు లోపల చేస్తాం, ఆ తారీఖు లోపల ప్రభుత్వం కూడా 2 చేస్తే మళ్ళీ మేము తెల్లారి తెచ్చుకుంటాం. ఈనాడు అపసప్పు చేసి తెచ్చి కట్టుకుంటాం. మరి మేము అవతల ఇంత అప్పు తెచ్చి వడ్డీ తెచ్చుకున్నాక, బయట వడ్డీ తెచ్చుకుని కట్టినాక మళ్ళీ ప్రభుత్వం చేయకపోతే మా బాధ ఇట్లా ఏం చేయాలి? మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి, రైతాంగం అడుగుతున్నమాట.